జిల్లా కేంద్రమైన సిద్దిపేట పట్టణంలో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సమీకృత మోడల్ మార్కెట్ను ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ కృష్ణ భాస్కర్, జాయింట్ కలెక్టర్ పద్మాకర్లతో పాటు మార్కెటింగ్ శాఖ అధికార యంత్రాంగం పలువురు పాల్గొన్నారు. జాయేత భువనత్రయం ఇది శబ్దాహ్వయం జ్యోతి ఆ సంసారన్నది చెప్పేది ఇవాళ ఇస్తున్న రాష్ట్రముగా తెలంగాణ ఆ శబ్దమే ఈ జ్యోతి స్వరూపముగా మన చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా సిద్దిపేటలో చేపలు ఎక్కడ అమ్ముతారంటే పాత బజార్లో మోరి మీద చేపలు అమ్ముతారు. మాంసం దుకాణం దగ్గర చూస్తే కింద పందులు, కొద్దిగా దూరంలో కుక్కలు, ఆ మాంసం చుట్టూ ఈగలు. మనం బోంగైన నీళ్లు చల్లాలి, మాంసం కోసి అమ్మాలి. ఇది ఆ రోడ్డు మీద ఎప్పుడైనా చూస్తూ బాధపడేవాళ్ళం, కానీ అదే తెచ్చుకొని తినేవాళ్ళం. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకే విషయం చెప్పేవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లకు, క్యాబినెట్లో ఉండే మంత్రులకు ఏం చెప్పారంటే, నిజాం కాలంలో కట్టిన గాంధీ ఆసుపత్రి పక్కన ఉండేటువంటి మోండా మార్కెట్ పోయి చూడండి, ఎంత అద్భుతంగా కట్టినరో, అక్కడ ఒక్క ఈగలుండయి, ఒక దోమలుండయి. అట్లా ఈరోజు శుభ్రమైనటువంటి మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఈ రాష్ట్రంలో రావాలని పదే పదే వారు చెప్పేవారు. ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల కూడా స్టార్ట్ అయినాయి. గజ్వేల్లో స్టార్ట్ అయింది, సూర్యాపేటలో స్టార్ట్ అయింది, మహబూబ్ నగర్లో స్టార్ట్ అయింది, ఇగో ఈ సిద్దిపేటలో ఇవాళ ప్రారంభం చేసుకున్నాం. సో ఈ మార్కెట్లు అనేటువంటివి రాబోయే రోజుల్లో అన్ని పట్టణాల్లో కూడా ఇలాంటి మార్కెట్లు రావాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. అభివృద్ధి అంటే ఏంటి? 4 రోడ్లు 4 బిల్డింగులే కాదు కదా. ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఆరోగ్యవంతమైనటువంటి వసతులు కావాలి. వాళ్ళు కూరగాయలు కొనుక్కున్నా, మాంసం కొనుక్కున్నా, చేపలు కొనుక్కున్నా, పూలు కొనుక్కున్నా, పండ్లు కొనుక్కున్నా, అన్నీ ఒకే దగ్గర దొరకాలి, పరిశుభ్రంగా ఉండాలి. దాని ద్వారా ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా 10 కాలాలు ప్రజలు బతకాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన.